బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకుని సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది. మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ దళిత సంక్షేమానికి ఇచ్చినటువంటివి కానీ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ ఇంకా చాలా విషయాలలో బలహీనుల గురించి వికర్షణ గురించి పనిచేసిన చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరంగా చీలో చర్చించడం నేను ప్రవీణ్ గారు వారు వారి హైకమాండ్ కూడా మాట్లాడింది. అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పనిచేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చింది. పని చేస్తాం కూడా, మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు నుండి చెప్తాం. రేపు అనుకుంటాం కదా, ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది. బేసికల్గా ఇన్ ప్రిన్సిపల్ ఇది అయింది. తప్పకుండా కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే, కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సిందే. ఒకసారి అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగా ఉంటుంది కదా. వీళ్ళు తెలియదు మేము ఒకటైతే తెలియదు సార్, నాగరికత్వం నుంచి వారు పోటీ పెద్దపల్లి నుంచి చేద్దా.